రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పార్వతీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గంలో నాగావళి నది నీటి ప్రవాహం పెరగడంతో నది పరివాహక ప్రాంతమైన కొమరాడ జియమ్మవలస కురుపం మండలాల్లో పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని గ్రామాలు ముంపుకు గురయ్యాయి. స్వతంత్ర వేడుకకు నోచుకొని బడిలు నట్టేటా నీటితో నిండిపోయాయి. ఒక పక్క పంటలు నీట మునిగిపోవడం, మరో పక్క ఏనుగులు పంటలు నాశనం చేయడం, ఇంకోవైపు వరదలు ముంచెత్తడంతో రైతన్నలు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. వరద ప్రభావంతో 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత 2-3 రోజులుగా ఎడతెరుపు లేని వర్షాలతో నాగవళి నది ఉధృతంగా ప్రవహించడంతో కొమరాడ మండలం దలాయిపేటలో వరి, పత్తి, అరటి పంటలు నీట మునగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు ఏనుగులతో ఇబ్బందులు పడుతుండటంతో వాటి నష్టపరిహారాలు కూడా చేతికి రాకముందే వరదల కారణంగా ఈ పంటలు కూడా నష్టపోయాయని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి త్వరితగతిన ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పాతకెళ్ళకోట గ్రామం ముంపు గురైన పరిస్థితి ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నా మూడు రోజులు బట్టి ఎవరికి తిండి లేదు, ఏమీ లేదు. చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. ఎవరు కూడా పట్టించుకున్న నాదుడు లేరు. దయచేసి ఎవరైనా గమనిస్తారని, మాక్సిమం ఆహారమైనా అందిస్తారని చూస్తాను. బయటకు వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు వెళ్ళాలి, 5 అడుగులు నోతి నీరు పారుతుంది. ఎటు వెళ్ళడానికి పరిస్థితి అయింది. దయచేసి గమనిస్తారని